ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పల్లకి ఉత్సవంలో జగన్మోహనుడి సాక్షాత్కారం. తిరుపతిలో కోదండరాముడికి స్నపన తిరుమంజనం. ఒంటిమిట్టలో ఘనంగా ఉగాది ఉత్సవాలు. తిరుచిపై శ్రీ కోదండరామ స్వామివారి అనుగ్రహం. మహారథోత్సవంలో భ్రమరాంబ మల్లికార్జునుల విహారం. శ్రీశైల క్షేత్రంలో వికారినామ ఉగాది వేడుకలు. పల్లకీపై జగన్మోహన దివ్యాలంకారంలో తిరునగరి వాసులను శ్రీ కోదండరామయ్య కటాక్షించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున ఆదివారం ఉదయం స్వామివారికి పల్లకి ఉత్సవం అత్యంత మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు ధరించిన కోదండరాముడు తన కరుణాకటాక్షాలను భక్తులపై కురిపిస్తూ మాడవీధుల్లో ఊరేగారు. రామనామ స్మరణలు, భజనలు, కోలాటాల నడుమ స్వామివారి ఉత్సవ వైభవాన్ని భక్తులు కనులారా తిలకించి కర్పూర హారతులు సమర్పించి ప్రణమిల్లారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజన సేవ విశేషంగా జరిగింది. సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఉగాది మనకు తొలి పండుగ అని టీటీడీ తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి జేఈఓ మాట్లాడుతూ, భక్తులందరికీ శ్రీ వికారనామ సంవత్సరంలో శ్రీవారి ఆశీస్సులు ఉండాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పురాణ పండితులు జి బాలసుబ్రహ్మణ్య శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలుసుకోవడమే పంచాంగమన్నారు. వికారనామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉండాలని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఆలయాల్లో శనివారం ఉగాది పర్వదిన వేడుకలు నయన మనోహరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో నిర్వహించిన పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజాదికాల్లో భక్తులు పాల్గొని దేవదేవుల దివ్యాశీస్సులను అందుకున్నారు. ఆ విశేషాలు చూద్దాం. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వికారనామ ఉగాది నూతన సంవత్సర వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని ముఖమండపంలో ఏర్పాటు చేసిన బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం ఆగమ పండితులు ఆస్థానం నిర్వహించి పంచాంగ శ్రవణం చేశారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. వికారనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని పద్మావతి అమ్మవారికి విశేష అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం పసుపు, చందనం, పుష్పమాలలతో అలంకరించి స్నపన తిరుమంజనాన్ని పాంచరాత్రాగమోక్తంగా పూర్తి చేశారు. సహస్ర ధారల మధ్య అమ్మవారికి జరిగిన స్నపన తిరుమంజన వేడుకను భక్తులు తిలకించి ఆధ్యాత్మిక పారవశ్యంతో అమ్మవారిని సేవించారు.
తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారి పుష్ప పల్లకీ సేవ జరిగింది. చూడముచ్చటగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకీపై స్వర్ణ పుష్ప శోభితురాలిగా అలంకరించిన అమ్మవారిని కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, భక్తుల నామస్మరణల మధ్య అమ్మవారు పుష్ప పల్లకీపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యాశీస్సులు అందించారు. అడుగడుగునా భక్తులు చక్కని తల్లికి కర్పూర నేరాజనాలు సమర్పించారు. ఈ అమ్మవారి పుష్ప పల్లకీ సేవలో టీటీడీ తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలోని ముఖమండపంలో సిరిల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని పీఠంపై కొలువు తీర్చి అర్చకులు ఉగాది ఆస్థానం నిర్వహించారు. ప్రముఖ పండితులు యజమాన దీక్షితులు సుదర్శన్ ఉగాది పంచాంగ పఠనం చేశారు. తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ వికారనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధి నుండి టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయ స్వామీజీ పట్టు వస్త్రాలను శిరస్సుపై ధరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయ స్వామీజీ ఆచార్య పురుషులు ఏకాంగులు ఆలయ అధికారులు అర్చకులతో కలిసి ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలోని మూలమూర్తికి ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. తరువాత గర్భాలయంలో స్వామివారికి ఉగాది ఆస్థానం నిర్వహించారు. తిరుపతిలోని కోదండరామ స్వామివారి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టీటీడీ శటగోప రామానుజ పెద్దజీయ స్వామీజీ పట్టు వస్త్రాలను శిరస్సున ధరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ శ్రీ శటగోప రామానుజ చిన్నజీయ స్వామీజీ ఆచార్య పురుషులు ఏకాంగులు శ్రీ వైష్ణవులు ఆలయ అర్చకులు అధికారులతో కలిసి ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలోని మూలమూర్తికి ఉత్సవమూర్తులకు సమర్పించారు. అనంతరం ఆలయ మహామండపంలో వెండి సింహాసనంపై సీతారామ లక్ష్మణులను కొలువు తీర్చి పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చి ఆస్థానం నిర్వహించారు. ఆపై పండితుడు పంచాంగ శ్రవణం చేశారు. స్వామివారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. తరువాత టీటీడీ పెద్దజీయ స్వామీజీ పంచాంగకర్తను సన్మానించారు. అలాగే అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచ్చిపై కొలువు తీర్చారు. అనంతరం అధికారులు అర్చకులు ఆస్థానం నిర్వహించారు. పురాణ పండితులు పంచాంగ శ్రవణం చేశారు. తెలుగు నూతన సంవత్సరం కావడంతో అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా ఒంటిమిట్టలో ఉగాది ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండరామస్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తిరుచిపోయి కొలువు తీర్చారు. ఆపై మంగళహారతులు అందజేసి ఆలయ మాడవీధుల్లో తిరుచి ఉత్సవం నిర్వహించారు. అలాగే కడపలోని బాలాజీ ఆలయంగా పేరొందిన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి మందిరంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. స్వామి అమ్మవార్లను విశేష అలంకరణలో కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో వెంచప్ చేసి పంచాంగ పఠన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పంచాంగ శ్రవణం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి రథోత్సవం అత్యంత కనుల పండుగగా జరిగింది. ఉగాది ఉత్సవాల్లో భాగంగా అత్యంత శోభమానంగా సాగిన ఆది దంపతుల రథోత్సవం భక్తులను పరవశనం చేసింది. అశేష భక్తజనవాహిని హరహర మహాదేవ నామస్మరణల నడుమ ఆశాంతం స్వామి అమ్మవార్ల రథోత్సవం కోలాహలంగా సాగింది. ఇక దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి దేవస్థానంలో వికారినామ సంవత్సర ఉగాది ఉత్సవాలు నయన మనోహరంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని శ్రీ జ్ఞానప్రసూనాంబదేవిని ప్రత్యేక అలంకరణలో ధ్వజస్తంభ మండపం వద్ద వేంచర్ చేశారు. అనంతరం శ్రీకాళహస్తి ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు అర్చకులు మహామంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. విశాఖ మహానగరం పెందుర్తి కొండపై అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి చందనాలంకరణ సేవ మనోహరంగా జరిగింది. ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ఈ విశేష సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలకు లక్ష తులసి పూజ నిర్వహించారు.
ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ సన్నిధిలో ఉగాది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వరుల దేవస్థానాన్ని పుష్పశోభితంగా తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు దుర్గమ్మ సేవలో తరించారు. ఇక ఇటు విజయవాడలోని టీటీడీ కళ్యాణ మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పులిపాక చంద్రశేఖర శాస్త్రి సిద్ధాంతి పంచాంగ విశేషాలను వివరించారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా సింధూరార్చనలు నిర్వహించారు. అలాగే సీతారామ లక్ష్మణుల ఉత్సవాలకు ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ మహావిష్ణువు దివ్యమూర్తి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వికారినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం వీనుల విందుగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను వేదికపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అలాగే నీవానది సమీపంలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది ఆస్థానం సంప్రదాయ రీతిలో జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవాలను స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనను అందజేసి నీరాజనాలు సమర్పించారు. వరంగల్ నగరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు శాక్తయ్య ఆగమోక్తంగా సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో రకం పుష్పాలతో అమ్మవారికి పుష్పాభిషేకం జరుగుతుంది. ఈ సందర్భంగా తొలి రోజున సుగంధాలను వెదజల్లే గులాబీ పుష్పాలతో శ్రీ భద్రకాళీదేవికి పుష్పార్చన నిర్వహించారు. అనంతరం మహానివేదనతో మంగళహారతులు సమర్పించారు. ఇక ఇటు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వికారినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం ఆసక్తికరంగా జరిగింది. బెంగళూరు వయ్యాలి కావల్లోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయం ఆవరణలోని వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. వికారినామ సంవత్సరం నూతన పంచాంగాన్ని స్వామివారి సన్నిధిలో ఉంచి పూజలు జరిపారు. అనంతరం చతుర్వేద పారాయణ సహితంగా ఆస్థానం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆ తర్వాత వేదాంతం విష్ణు భట్టాచార్యులు పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు భక్తులు పాల్గొన్నారు. అలాగే శ్రీవారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం వైఖానస ఆగముక్తంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వికారినామ సంవత్సర ఉగాది పర్వదినాన స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకునే భక్తులతో ఆలయాలు నిండిపోయాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. వికారినామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను శ్రీశైల క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి మండపంలో పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి శ్రీ పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ పంచాంగ శ్రవణం చేసి వికారినామ సంవత్సర విశిష్టతను వివరించారు. మహబూబ్నగర్లోని శ్రీనివాస కాలనీలో వెలిసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి వేకువజామునే ప్రత్యేక అభిషేకాలు జరిపారు. అనంతరం విశేష ఆభరణాలు పట్టు వస్త్రాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే పిల్లలమరి రోడ్డులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వికారినామ సంవత్సర ఉగాది వేడుకలతో శోభిల్లింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే అర్చకులు పంచామృతాలతో స్వామికి అభిషేకం జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తితో సేవించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వికారినామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. శివాలయంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు జరిపారు. భక్తులు ఆలయాలను సందర్శించి స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయం ఉగాది వేడుకలతో శోభిల్లింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి చందనాలంకారంలో కొలువుదీర్చి లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఉగాది పచ్చడి స్వీకరించారు. ఇక వెంకటగిరిలో శక్తి స్వరూపిణిగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ పోలేరమ్మ ఆలయం ఉగాది పర్వదిన వేడుకలతో శోభిల్లింది. వికారినామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించి భక్తి ప్రపత్తులతో సేవించారు. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
వికారనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి మహాపూర్ణాభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించి ఆశీస్సులు పొందారు. చిత్తూరు జిల్లా పుత్తూరు శ్రీ సదాశివ ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ గీతా మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మకు సార్వజనిక పాలాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని పాలతో అభిషేకించారు. తరువాత చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. వికారనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వయం వ్యక్తంగా కొలువు తీరిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని దీపారాధనలు చేశారు. తులసి మాలలు సమర్పించి భక్తితో సేవించారు. తూర్పుగోదావరి జిల్లా మాండవ్యముని తపోస్తరి మండపేటలో వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారికి పుట్టింటి సారెను సమర్పించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అమ్మవారి సారెను కావడిలో పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం జరిపారు. తరువాత ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి సారెను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర విశేష ద్రవ్యాలతో స్వామివార్లను అభిషేకించారు. తరువాత విశేష ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి సహస్రనామార్చనలు చేశారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే నంద్యాలలోని శ్రీ శుంకులమ్మ ఆలయంలో ఉగాదిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాతకాలమే అమ్మవారికి విశేష అభిషేకాలు జరిపి పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలను సమర్పించారు. ఇక సంజీవనగరంలోని శ్రీ కోదండరామాలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. భక్తితో స్వామిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగరంలోని పలు ఆలయాలు ఉగాది శోభతో దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి వేకోజాముని విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేష అలంకారాలు జరిపి అమ్మవారికి శ్రీచక్ర మేరువుకు కుంకుమ పూజలు చేసి హారతులు సమర్పించారు. అదేవిధంగా శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి తులసి దళాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఇక జెండామాను వీధిలో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామివారికి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిపారు. ఆలయ శుద్ధి అనంతరం పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అలాగే స్వామివారితో పాటు ఉపాలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర, లక్ష్మీ నరసింహ, ఆంజనేయ స్వామివార్లకు వెండి కవచాలు, పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి తులసి దళార్చనలు చేశారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివార్ల ఆశీస్సులు అందుకున్నారు. కరీంనగర్లోని పురాతన శ్రీ దబ్బ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వికారనామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. వేకోజామునే స్వామివారికి ఫల పంచామృతాభిషేకాలు నిర్వహించి పుష్ప శోభితంగా అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. ఇక టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కరీంనగర్లో వికారనామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి మంగళ హారతులు సమర్పించారు. ఉగాది పచ్చడిని స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి కంకణాలు, అక్షతలను భక్తులకు అందజేశారు.
భక్తులు స్వామివారిని దర్శించుకుని ఉగాది పచ్చడిని స్వీకరించి భక్తితో సేవించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వికారనామ సంవత్సరం ఉగాది వేడుకలతో శోభిల్లింది. ఈ సందర్భంగా గణపతిని పుష్పమాలలతో అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు గణపతితో పాటు సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని తరించారు. తెలుగు వికారనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి అభిషేకాదులు జరిపారు. తరువాత చక్కగా అలంకరించి సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామిని వేదికపై కొలువు తీర్చి పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్లోని టీటీడీ కళ్యాణ మండపంలో ఉగాది మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. శ్రీ వికారనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి పూజలు జరిపారు. ఆ తరువాత పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ వేదమూర్తి ప్రశాంత్ జోషి వికారనామ సంవత్సర విశిష్టతను భక్తులకు వివరించారు. తరువాత భక్తులు ఉగాది పచ్చడిని స్వీకరించారు. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి దేవస్థానంలో వికారనామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ధ్వజస్తంభాన్ని, ఆలయాన్ని మామిడి తోరణాలు, వివిధ వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. విశాఖపట్టణం సీతమ్మ ధారలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ఉగాది వేడుకలతో శోభిల్లింది. వికారనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ఆకుపూజను నిర్వహించారు. వివిధ వర్ణమయ పుష్పాలతో చక్కగా అలంకరించి హారతి సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే పాత డైరీ ఫారంలో కొలువైన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం భక్తులతో శోభిల్లింది. శ్రీ వికారనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో అమ్మవారిని చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక అరిలోవలో కొలువైన శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామస్మరణలతో మారుమ్రోగింది. ఉగాదిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను తులసి దళాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి శతనామార్చనలు చేశారు. భక్తులు గోత్రనామాలతో పూజలు జరుపుకుని హారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటు ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ బాపూజీ వాణిజ్య సముదాయ కూడలిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. ఉగాది సందర్భంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. వరంగల్లోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయాన్ని ఉగాది సందర్భంగా చూడ చక్కగా అలంకరించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు అర్చకులు ఉగాది పచ్చడిని అందించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 31,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10:30 నిమిషాలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.